శాతం ఉంది. బీసీల జనాభా 52%. యాభై రెండు శాతానికి సరిపడా బడ్జెట్ కేటాయింపులు కానీ లేక ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ చర్యలు కానీ తీసుకుంటా ఉందా అంటే అది ప్రశాంతకంగా తయారైంది. పేరేమో బీసీల పేరు చెప్పుకుంటా ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుంటా ఉన్నారు కానీ అవకాశాల్లో కానీ లేక పోయిన ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు కానీ నిలుపుకోవడంలో టోటల్గా ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీ. విద్యా ఉద్యోగాల్లోనే కాదు, రాజకీయంగా కూడా రాజీవ్ గాంధీ గారు 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం దేశమంతా 33% బీసీలకు రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆర్థికంగా బలోపేతం కావడానికి బీసీ కార్పొరేషన్లని, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లని, బీసీ విభాగాలని, బీసీలకు హాస్టళ్లు తెరిచింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు ఉద్యోగాల్లో, విద్యలో అతి హెచ్చు మొత్తంలో బాధ్యత తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత బీసీలకు గాలం వేసి ఓట్లుగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు చేసినారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఒక హామీ ఇచ్చినారు మన ఆ హామీ 10,000 కోట్ల రూపాయలు ఒక ఏడాదికి బడ్జెట్లో కేటాయిస్తామని, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్కు ఏ విధమైనటువంటి చట్ట భద్రతను కాంగ్రెస్ పార్టీ తెచ్చి ఉందో అటువంటి చట్ట భద్రతను ఈ రాష్ట్రంలో బీసీలకు కల్పిస్తామని ప్రధానమైనటువంటి హామీ బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోయినారు. చట్టం కాలేదు, 10,000 కోట్లు అన్నారు, 5,000-6,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. చెప్పిన మాట వారు మాట తప్పినారు. దాదాపు 124 హామీలు ఇచ్చినారు వివిధ వర్గాల వారికి బీసీలో. 124 హామీలు ఏం 10,000 కోట్లు అనేది చట్టభద్రత అనేటువంటి దాంతో సహా 124 హామీలు. డి గ్రూప్లో ఉన్న వాళ్ళని బి గ్రూప్లో తెస్తాం, సి గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏ గ్రూప్కి తీసుకొస్తాం, ఇందులో ఉన్నటువంటి వాళ్ళని ఎస్సీలుగా మారుస్తాం, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎస్టీలుగా మారుస్తాం, ఇటువంటి హామీలన్నీ కూడా స్క
స్కాలర్షిప్లు బాగా పెంచేస్తాం, మెస్ చార్జెస్ పెంచుతాం అనేటువంటి. తీరా చూస్తే తిరోగమనం వైపు నడుస్తూ ఉంది. హాస్టల్ మూసేస్తా ఉన్నారు, వందలాది హాస్టల్స్, వేలాది స్కూళ్ళు మూసేసినారు. హంస నడక రాకపోయా, కాకి నడక మర్చిపోయా అని ఒక సామెత ఉంది. ఏదో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేవారు, దాన్ని లేకుండా చేసినారు. ఇప్పుడు కాన్వెంట్ పోవాలి, వేలు లక్షలు గుంజుతా ఉన్నారు, మధ్యలో బళ్ళామే ఆపేస్తా ఉన్నారు. బ్యాక్లాగ్, పోస్టులు భర్తీ చేయడం లేదు ఉద్యోగాలు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఫిక్స్ చేస్తామన్నారు, అది లేదు. ఈ విధంగా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. వంద సీట్లు ఇస్తామన్నారు బీసీలకు, ఆ మాట నిలుపుకోలేదు. చివరికి బీసీ వర్గాలను రెచ్చగొట్టి ఓట్ల కొరకు మాత్రమే వాడుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ 4 సంవత్సరాలు కుంభకర్ణుని మాది నిద్రపోయి, స్వయానా ప్రధాని బ్యాక్వర్డ్ క్లాస్. నిన్నగాక మొన్న ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసినారు, ఒక చట్టాన్ని. అందరూ అన్ని పార్టీల వారు పార్లమెంట్లో ఎందుకు 4 ఏళ్ల కింద ఎందుకు ప్రవేశపెట్టలేదు? బ్యాక్వర్డ్ క్లాస్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఇవన్నీ తీసుకొని రావాలి. ఎస్, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అంటే మీకు నిజాయితీ ఉంటే ఆ బీసీ కమిషన్కు చట్ట భద్రత తీసుకొస్తాం, ఎస్సీల మాదిరి ఇవన్నీ చేస్తామని చెప్పినటువంటి వారు, మీరు 4 ఏళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు మీకు గుర్తొచ్చింది? పోనీ ఎన్నికలు అయ్యే లోపల మీరు ఏదైనా మేలు చేకూరుస్తారా? మీరు ఏమీ మేలు చేకూర్చలేరు. కేవలం బీసీ వర్గాల్లో విభజన తీసుకొని వచ్చి మీరు రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటిది ఏకైక లక్ష్యం ఇది. బీసీ కార్డు బీసీల కోసం ప్రధాని ఇంతవరకు ఉపయోగించలేదు. బీసీ కార్డ్ తన స్వప్రయోజన కోసం ఉపయోగించుకున్నారు. దురదృష్టం, అంత ఎదిగిన వాడు తన అభద్రతా భావం ఒక కులం మీద, ఒక సామాజిక వర్గం మీద చూపించకూడదు. దేశానికి మంచిది కాదు, దేశం హితం కాదు. ఎప్పుడైతే పార్లమెంట్లో, పార్లమెంట్ బయట ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాద పార్టీలన్నీ కూడా విల్లును ఎక్కుపెట్టినాయో, అప్రజాస్వామికమైనటువంటి లేక రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం మీద కలిసికట్టుగా పోరాడాలంటే మీరు దాన్ని మాట్లాడకుండా ప్రధాని గారు ఏమంటారు? నేను బీసీని కాబట్టి వీళ్ళందరూ ఏకమైనారు, బీసీ సామాజిక వర్గాలు అది ఒప్పుకోవడానికి తయారుగా లేము. నేను కూడా ఒక బీసీ వర్గానికి సంబంధించిన వాడిని. ఎవడన్నా అవమానపరచగలుగుతాడు? ఇంకా ఈ భూమి మీద ఎవడూ పుట్టలేదు. ఒక ప్రధాని ఆ మాట అంటే బీసీలను అవమానపరుస్తా ఉన్నారు. మీరు ప్రధాని గారు, ప్రధానమంత్రి పదవి వచ్చిన తర్వాత నేను బీసీని కాబట్టి అందరూ ఒక్కటైనారు, ఇజ్ ఇట్ ద రీజన్? నువ్వు నోట్ల రద్దు చేసేటప్పుడు బీసీ అని కనపడలేదా? బీసీలో ఉన్న పేదవాడు కనపడలేదా అయ్యా నీకు? జిఎస్టీ చేసేటప్పుడు బీసీలో చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు,
వాళ్ళు ఒక ఆడిటర్ పెట్టుకోవడానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏ పూటకి అప్పుడు గడిపేటువంటి చిన్న వ్యాపారస్తున్నా తెలుదా నీకు? 15 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తానన్నావు. ఈ జనాభాలో ఉన్న 52% కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, వాళ్ళకు రాలేదు, అప్పుడు గుర్తు రాలేదు అని బీసీలు. ఈరోజు యుద్ధ విమానాలు కొనుగోలు చేసేటువంటి దానిలో 41,000 కోట్ల రూపాయలు కేవలం ఒక కంపెనీకు మీరు రిలయన్స్ కంపెనీకి దోచిపెడతా ఉన్నారు, అప్పుడు కనబడలేదా బీసీలు? ఎందుకో అతని కంపెనీకే దోచిపెట్టాం, ఎందుకు అతనికే దోచిపెట్టాం? ఒక బీసీ దొరకలేదా నీకు? బీసీకి ఇవ్వాల్సింది మరి ఆ దీనిలో బీసీలు కనబడరు సార్కు. బీసీలు చట్టబద్ధత తీసుకున్న దానిలో కనబడదు. తను ఎప్పుడైతే వైఫల్యం చెందినాడో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య లౌకిక వాద పార్టీలన్నీ ఏకమవుతా ఉన్నాయో, పీఠం కింద నీళ్లు వచ్చినాయో, 2019లో ఓడిపోతా ఉన్నారో, ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. మళ్ళీ భావోద్వేగాలను రెచ్చగొట్టి బ్రిటిష్ వాళ్ళ ఆయుధాన్ని ఉపయోగించుకుంటారు నిస్సిగ్గుగా. ఇది మనం జాగ్రత్తగా ఉండాలి. బీసీల పట్ల మీరు ప్రత్యేకమైన చొరవ తీసుకొని చేస్తుంటే శభాష్ అనేటువంటి వాళ్ళం. భారతీయ జనతా పార్టీ వారు ఎప్పుడు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు వ్యతిరేకులు వాళ్ళు. ఇప్పుడు ఓట్ల రాజకీయం వచ్చింది కాబట్టి ఈరోజు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మనం అప్రమత్తం కావాలి. 9వ తేదీ ఉమన్ చండీ గారి నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా విభాగం రైతు విభాగం ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ అందరితో కలిపి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అందరినీ మనం తీసుకొని రావాలి, అందరూ బాధ్యత తీసుకోవాలి. బీసీ విభాగానికి కూడా ఇందాక ప్రకాష్ గారు నన్ను అడుగుతా ఉన్నారు ఏ విధంగా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ బీసీ విభాగాన్ని వేరి బాగానే చేస్తా ఉన్నారని చెప్పినాను. కానీ 4 ఏళ్ళు వేరు, ఇంక ఇప్పుడు వేరు. ఇప్పుడు ఎలక్షన్ కోసం ఇక ఓట్లు ప్రోగ్రాములు కాదు, ఓట్లుగా కన్వర్ట్ కావాలి. మీ సైడ్ నుంచి ఎంత చేయగలుగుతా 9వ తేదీ కూడా మరింత వివరంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఇస్తాం. ప్రకాష్ గారు బాగా అనుభవం కలిగినటువంటి వారు, మహారాష్ట్ర ముంబై నుంచి వచ్చినారు. కూర్చోండి, జాగ్రత్తగా మాట్లాడుకోండి. కేవలం మనం ఒక బీసీ విభాగం అధ్యక్షుడైనా జిల్లాలో లేకపోతే రాష్ట్ర కార్యవర్గంలో ఏదో ఒక పోస్ట్ ఉందోనో దానికి పరిమితం కాకూడదు. ఇక వెళ్ళాలి, ప్రజలు వెళ్ళాలి. మీకు గుర్తుంది మనం ఆల్రెడీ ఒక బీసీ డిక్లరేషన్ కూడా శ్రీకాకుళంలో చేసినాం. పోయిన ఇందిరమ్మ శత జయంతి ఉత్సవ సందర్భాన నేను వెంకటేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాను ఆ కాపీలు మీకు అందరికీ ఇవ్వమని, ప్రకాష్ గారికి కూడా ఇవ్వమని. వాటి అన్నిటికీ కట్టుబడి ఉంది. మరింత మీరు ఆలోచన చేయండి. ఇంకా త్వరలోనే మన ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొని రాబోతా ఉన్నాం, దాన్ని కూడా తయారు చేయబోతా ఉన్నాం. దానికి కూడా మనం ఏ విధంగా బీసీ వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేయగలుస్తాం అనేటువంటి కూడా మీరు చెప్పండి. మన స్థాయిలో ఉన్న మనం ఈవెన్ ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఢిల్లీలో చేసుకుందాం. చివరిగా ఒక మాట, కాపులని బీసీలో చేర్చాలి, ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నది. మిగిలిన రాజకీయ పార్టీలకు కాంగ్రెస్కు తేడా ఏమంటే, కాంగ్రెస్ మొదటి రోజే చెప్పింది రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు హిందూపూర్ గుంటూరుకు వచ్చినప్పుడు, రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్పించి ప్రస్తుతం ఉన్న 50% కంటే పెంచి ఉన్న బీసీలకు ఇబ్బంది కలగని రీతిలో ఇప్పుడు ఏబిసిడిఈ ఉన్నాయి, ఎఫ్ కూడా చేర్పించి
వాళ్ళను బీసీలుగా చేరుస్తాము. అంతేకాదు అంతేకాదు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ని అమలు పరిస్తే ఇప్పుడున్న బీసీలకు అన్యాయం జరుగుతుంది. నాకు తెలుసు చాలా జిల్లాల్లో కాపులను బీసీకు చేర్పించిన వెంటనే మిగిలిన బీసీ వర్గాల వారికి ఒక సర్పంచ్ అవ్వడానికో లేదా ఎంపీటీసీ అవ్వడానికి అవకాశం ఉండదు. దాని కూడా కాంగ్రెస్ పార్టీ క్లారిటీతో ఉంది. ఏ విధంగా అయితే విద్యా ఉద్యోగాల్లో ఏబిసిడిఈ తీసుకొని వచ్చినామో, రేపు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ లేదా మున్సిపల్ కౌన్సిలర్లు కానీ కార్పొరేషన్లు కానీ ఏవైనా కానీ వీటన్నిటికి కూడా వాటికి కూడా ఏబిసిడిఈఎఫ్ తీసుకొని వస్తాం. తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి వర్గాలకు ఏ ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి కూడా మీకు కూడా క్లారిటీ ఉండాలి. ఉన్న ఏ ఒక్క బీసీ మీరు కూడా ఈగ వాలడానికి కూడా నేను కాదు కదా, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు ఒప్పుకోదు ఒప్పుకోదు.